భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం శ్రీమత్ వికనస గురవే నమ పదమూడు తొమ్మిది రెండు వేల అరవై మూడు స్వస్యశ్రీ చంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష చతుర్దశి బుధవారం చతుర్దశి తెల్లవారు నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు మఘానక్షత్రం మధ్య మఘానక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు మూడు అమృతగిడి రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ఈరోజు సిద్ధియోగం తెల్లవారుజున మూడు నలభై ఎనిమిది చాలా మంచిది భద్ర కరణ సాయంత్రం ఐదు మూడు శకుని తెల్లవారుజున నాలుగు ఐదు ఈరోజు మహివరాత్రి బుధవారం కాబట్టి పరమశివుణ్ణి ఆరాధించడం గణపతిని దర్శించడం విష్ణుదాసనామ పారాయణ చేయడం అన్ని విధాలుగా యోగ్యం సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా అనుకూలం సింహ కన్య తుల వృక్షికి రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది మకర కుంభ మీనరాశుల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది భగవద్గీతలో సష్టమో వాద్యాలు కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం పార్దాయ ప్రతిబోధితం భగవతాం నారాయణేన స్వయం व्यासेनाग्रजत पुरान्नमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणि भगवदेव अष्टादशाध्यायिनी अम्बा त्वा मनुस्सन्दना विभगवद्गीते भवद्वेषिणी कच्चोभयविभ्रष्ट चिन्नभ्रमिण नश्यति అప్రాతిష్టో మహాబాహో విమూడో బ్రాహ్మణపదీ ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హసి ఉపపద్యతే ఏ మహానుభావా అతడు యోగపృష్ఠుడు భగవత్ప్రాప్తి మార్గం నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఆలంబన లేనివాడై ఉభయపృష్ఠుడై చిన్న భిన్నమైన మేఘం వల్ల అధోగతి పాలు పాడు అధోగతి పాలు కాడు అని కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు అంతేకాదు ఇంకా ఏం చెబుతున్నారంటే మళ్ళీ అర్జునుడు అడిగాడు అడిగితే మళ్ళీ ఆయన సందేహం అన్నమాట ఓ కృష్ణ నువ్వు చెప్పింది బాగుందయ్యా నివృత్తి చేయడం కోసం ఎలాగా నా సందేహం ఇంకా వేధిస్తుంది ఇప్పుడు నువ్వు అంటున్నావు అధోగతి పాలు కాడు అని చెబుతున్నావు కాబట్టి నాకు దాని రూల్ కావాలి దానికి ఎలా ఎలా అధోగతి పాలు కాకుండా ఉంటాడు ఎందుకంటే వాడు సాధన చేసిన మనస్సుని నిగ్రహించుకోలేకపోయాడు యోగ సిద్ధించి సిద్ధించలేదు ఇంకా వాడికి మనసు చంచలంగానే ఉంది కానీ యోగ సిద్ధిలో చాలా సంవత్సరాలు ఉన్నాడు వాడు సిద్ధి కలగలేదు చనిపోయాడు వాడు భ్రష్టుడు కాడ ఉండడం ఎలా కాడు కాబట్టి ఆ విషయాలు ఇంకా తెలియజే క్లుప్తంగా సూక్ష్మంగా నాకు అర్థమయ్యే విధంగా తెలియజేయమని చెప్పి క్షుణ్ణంగా చెప్పమని చెప్పి అడిగారు అన్నమాట కృష్ణ పరమాత్మ చెప్పి భగవాన్ భాజ పార్థనే వేహనా వినాశ్యే నహి దుర్గతి తహత గతి శ్రీకృష్ణ భగవాను ఎవడో పార్ధ అట్టి ఆ పురుషుడు అంటే ఆ సాధన చేసేటువంటి యోగి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అధోగతి పాలు కాడయ్యా ఇది సత్యము ఎలాగనగా నాయన ఆత్మోద్ధరణ కోసం ప్రయత్నం నేను తరించాలి అనే సంకల్పంతో వాడు కూర్చున్నాడు కాబట్టి భగవత్ప్రాప్తికే కర్తవ్య కర్మలన్నీ ఆచరించేవాడును దుర్గతి పాలు కాడు వాడు నెమ్మదిగానే మంచివాడిగా ఉండాలి మారాలనుకున్నాడు కాబట్టి మనసు చెంచలంగా ఉన్నా కూర్చున్నాడు కాబట్టి యోగ సిద్ధి కోసం చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాడు కాబట్టి వాడు నా కంట్రోల్లో ఉన్నాడు వాడు ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం ప్రయత్నం చేశాడు కాబట్టి వాడు నా వాడే అవుతాడు యోగ కాడు అని కృష్ణ పరమాత్మ అతి రహస్యాన్ని తెలియజేశారు మళ్ళీ మిగతా విషయాలు రేపు తెలియజేద్దాం ఈరోజు స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి